Hi friends, welcome to RJ Farm Logs. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్న ఎక్విప్మెంట్ వచ్చేసి మా బావ తయారు చేశాడు ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే తను చిన్నగా డైరీ ఫామ్ స్టార్ట్ చేశాడు. మనం ఈ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి ముఖ్య కారణం చూసుకున్నట్టయితే చాఫ్ కట్టర్. మనం చాఫ్ కట్టర్ కొనాలంటే 25 నుంచి 30 వేల వరకు ఉంది. మనం ఈ ఎక్విప్మెంట్తో కూడా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి బర్లకు అనేది వేయచ్చు ఫ్రెండ్స్. అలా చిన్న చిన్న ముక్కలు కడియడం ద్వారా అంటే బర్లు ఎఫిషియన్స్గా తిని అంటే బర్లు గడ్డి అనేది వేస్ట్ కాదు. మనం డైరెక్ట్గా గడ్డి కోసి గడ్డిని వేయడం ద్వారా గడ్డి అనేది చాలా వరకు వేస్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఎక్విప్మెంట్ ద్వారా చాలా అంటే చాలా ఎఫిషియన్స్గా గడ్డి వేస్ట్ కాకుండా మనం చేయవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఎక్విప్మెంట్ ద్వారా అంతకుముందు అయితే వీళ్ళు కత్తితో నరికి చిన్న చిన్నగా వేయడానికి ముక్కలు కట్ చేసి వేసేవారు. అప్పుడు చాలా అంటే చాలా టైం పట్టింది, 1 అవర్ దాకా పట్టేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్విప్మెంట్ ద్వారా 10 to 15 మినిట్స్లోనే 2 బర్లకు అయిపోయే గడ్డిని కట్ చేస్తున్నది. ఈ ఎక్విప్మెంట్ అంటే మనం తయారు చేసడానికి చూసుకున్నట్టయితే ఈ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి 700 నుంచి 800 బడ్జెట్ అయింది ఫ్రెండ్స్. ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి చిన్న సన్నకారు రైతులకు మరియు చిన్నగా డైరీ స్టార్ట్ చేసేవారికి అంటే 2 నుంచి 3 బర్లు ఉన్నవారికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మనం డైరీ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అంటే చాఫ్ కట్టలు కొని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి అనేది మా బాబా ఉదాహరణ. అంటే మొన్న ఇక్కడ తక్కువ బడ్జెట్లో షెడ్ ఎలా నిర్మించుకోవాలి ఇక్కడ మేము వీడియో పెట్టింది కూడా మా బావ వారే, అది షెడ్ అనేది నిర్మించారు. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే నేను కార్డ్స్లో ఇస్తాను, కార్డ్స్లోకి వెళ్ళి చూడండి. ఈ ఎక్విప్మెంట్ ద్వారా శ్రమ తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది మరియు ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇలా చిన్న చిన్నగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకుంటే అనేక లాభాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో.